సార్ మీకు అడ్మిన్ పర్మిషన్ ఇస్తున్నాను. ఓకే. యా, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్ సార్. యా యా మై నేమ్ ఇస్ ఆదిత్య. సో ఐ హ్యావ్ టోటల్ 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ మై కెరీర్ ఐ హావ్ సీన్ ద టెక్నాలజీస్ లైక్ SAP, పవర్ బిఐ, స్నోఫ్లేక్ అండ్ DBT. సో దిస్ ఈస్ మై బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ స్నోఫ్లేక్, వై యూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ దిస్ స్నోఫ్లేక్? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఎందుకు స్నోఫ్లేక్ నేర్చుకోవాలనుకున్నారండి? యా హాయ్ సార్, దిస్ సైడ్ లైక్ మునిశేఖర్. యా యా ఐ హావ్ హాయ్ లైక్ టోటల్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. యా యా హాయ్. యా ఐ హావ్ టోటల్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ PLSQL డొమైన్, లైక్ DB డొమైన్. యాక్చువల్లీ ఐఎమ్ ఓకే ప్లానింగ్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్ టు సమ్ ఓకే క్లౌడ్ సైడ్. సో ఓకే వెరీ గుడ్. లైక్ ఇస్ ఇట్ ద రైట్ రైట్ ప్లాట్ఫామ్ టు లైక్ గో విత్ ద క్లౌడ్? లైక్ ఇస్ ఇట్ స్నోఫ్లేక్ ఇస్ గుడ్ ఆర్ కెన్ ఐ గో విత్ సమ్ అదర్? యా What do you కరెంట్ డేస్ suggest? స్నోఫ్లేక్ ఇస్ వెరీ గుడ్. యు నో దట్ లైక్ సో మెనీ కంపెనీస్ ఆర్ మైగ్రేటింగ్ దేర్ ప్రాజెక్ట్ టు ద స్నోఫ్లేక్. యా దే Okay. సో సో ఎనీ సమ్ Actually, I am సమ్ from అదర్ like DB background, no? So, యా yeah, who are having DB background, for them, it is a like good tool or? యా ఇట్ ఈస్ అ గుడ్ టూల్. ఈవెన్ Okay. ద డిబి ఆర్ నాట్ సంబడి కమ్స్ ఫ్రమ్ సమ్ అదర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్, నో ఫర్ దమ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్. సో ఇఫ్ యు నో ద సీక్వెల్ ఇట్ ఈస్ అ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. యా సమ్ అదర్ నెక్స్ట్. సార్ కొద్దిగా తెలుగులో డిస్కస్ చేయండి సార్. షూర్ షూర్ అండి, షూర్ అండి, షూర్ అండి. అదండి, ఇప్పుడు మనకు ఇప్పుడు ఉండేటువంటి ప్లాట్ఫామ్లో క్లౌడ్ ప్లాట్ఫామ్ చాలా బాగుందండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం అండి. మీరు మనం స్కేల్ అప్ చేసుకునేదానికి, స్కిల్స్ స్కేల్ అప్ చేసుకునేదానికి, లేదంటే కన్నా ఫ్రెషర్స్ కాదు వేరే ఎవరన్నా అదర్స్ ఈ ఈ సాఫ్ట్వేర్ మీద వెళ్ళేదానికి ఛాన్సెస్ బాగున్నాయండి. నవడేస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ దే ఆర్ మైగ్రేటింగ్ దేర్ ప్రాజెక్ట్ టు ద స్నోఫ్లేక్ అండి. అదేవిధంగా వి ఇన్ మార్కెట్ వీ హ్యావ్ ద హ్యూజ్ ఆపర్చునిటీ ఆల్సో ఇస్ దేర్. స్నోఫ్లేక్ నేర్చుకుంటే కనుక మనకు మ్యాక్సిమం కాల్స్ వస్తున్నాయండి. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే కనుక DBT కూడా అడుగుతున్నారు చాలా కంపెనీస్. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్నోఫ్లేక్ అండ్ ద DBT. సో ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ స్నోఫ్లేక్, సో ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు గెట్ ఆపర్చునిటీస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద బోత్ ద నాలెడ్జ్, ద స్నోఫ్లేక్ యాజ్ వెల్ యాజ్ ద DBT, సో ఇఫ్ యూ హ్యావ్ దీస్ టూ సాఫ్ట్వేర్స్ నాలెడ్జ్ అండ్ ది ఉంటే కన్నా మీరు ఏంటంటే కన్నా డెఫినెట్లీ విల్ గెట్ ద కాల్స్. సో కమింగ్ టు దిస్ స్నోఫ్లేక్, సో వాట్ ఈస్ ద స్నోఫ్లేక్? సార్ 1 సెకండ్, లైక్ స్నోఫ్లేక్ అండ్ డిబిటీ ఇస్ డిఫరెంట్ ఆర్ ఇట్స్ లైక్ సమ్ ఎక్స్టెన్షన్? యాక్చువల్లీ స్నోఫ్లేక్ అనేది డేటా వేర్ హౌస్ అండి, క్లౌడ్ డేటా వేర్ హౌస్ అండి. డిబిటీ అనేది ఏంటంటే కన్నా డేటా ట్రాన్స్ఫర్మేషన్ టూల్ అండి. ఇది మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, స్నోఫ్లేక్ యూజ్ చేస్తున్నాం కదండి, మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ అప్లై చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. సో స్నోఫ్లేక్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయొచ్చు, కానీ ఎక్స్ట్రా ఫీచర్స్ DBTతో ఉన్నాయండి. స్నోఫ్లేక్ యూజ్ చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే కన డెవలప్మెంట్ చేస్తాము, టెస్టింగ్ చేస్తాం. అదే కన్నా DBT కన్నా యూజ్ చేస్తే కన్నా డెవలప్మెంట్ చేయొచ్చు, టెస్టింగ్ చేయొచ్చు, డిప్లాయ్మెంట్ చేయొచ్చు, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయొచ్చు, డేటా లీనియర్స్ కూడా ఒక ఆప్షన్ ఉందండి. సో ఇవన్నీ దీనికి DBTకి ఆప్షన్ ఆప్షన్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ అండి ఇది. ఆదిత్య గారు, సో డిబిటీ ఇస్ రిలేటెడ్ టు ఇఎల్టి ఆర్ కైండ్ ఆఫ్ దట్ రైట్? సో ఇట్ ఈస్ నాట్ ELT అండ్ ETL అండి. సో ఇట్ ఈస్ ఏ టీ ఓకే టీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ అండి. ఓకే ఓకే యా
This is only best for Without the transformation Snowflake tool. also we can use? Sir, Without Snowflake? without నేను Is చెప్తానండి అవన్నీ. సో like యాక్చువల్లీ నేను individual ఇప్పుడు or ఇంట్రడక్షన్ ఇస్తానండి నేను అంతా. స్నోఫ్లేక్ యాక్చువల్గా డీబీటీ ఈజ్ ఏ నథింగ్ బట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ టూల్. వీ కెన్ పర్ఫామ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ ద డేటా అవైలబుల్ ఇన్ అవైలబుల్ ఇన్ ఏ డేటా వేర్హౌసెస్. నాట్ ఓన్లీ స్నోఫ్లేక్ అండి, ఏ అదర్ డేటా వేరస్ యూజ్ చేసి కూడా మనం డేటాను ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చండి. వీ కెన్ అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఆన్ ద డేటా అవైలబుల్ ఎనీ డేటా వేర్ హౌస్ లైక్ స్నోఫ్లేక్ కానీ బిగ్క్వెరీ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. యా కమింగ్ టు ఈ రెండు స్నో, కలిపి చెప్తారా సార్ మీరు? యాక్చువల్గా స్నోఫ్లేక్ యూజ్ ఫర్ యాక్చువల్గా డీబీటీ ఫస్ట్ ఆర్ లైక్ ఏమండి, యాక్చువల్గా ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, 1 మినిట్ అండి, వెంకట్ గారు ఎక్కడికారు కాల్ చేస్తున్నాను, కనిపిస్తాను. సారీ అండి. సో యాక్చువల్గా స్నోఫ్లేక్ మనము డిస్కస్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ వీ విల్ డిస్కస్ ద డిబిటీ అండి. ఓకే ఎందుకంటే ఓకే మనకు డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ తెలియాలి, దాని తర్వాత మనము డిబిటీ అప్లై చేస్తాం అండి. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్ చెప్తారా సార్, లైక్ ప్రాక్టికల్ ఓరియంటెడ్, లైక్ మీరు ఈ సో యాక్చువల్ క్లాసెస్లో? యాక్చువల్గా నేను ఎగ్జాంపుల్స్ మనము రియల్ టైంలో చూస్తామండి. మనము ఇక్కడ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీదనే మనము ప్రాక్టీస్ చేస్తామండి అంతా. మనం ఓకే ఇక్కడ ఓకే నోట్ ప్యాడ్లో ఏం ప్రాక్టీస్ చేయమండి, మనకు ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంటే మనము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ డిస్కస్ దీస్ థింగ్స్ అండ్ వీ విల్ క్రియేట్ వన్ స్నోఫ్లేక్ అకౌంట్ అట్ ద సేమ్ టైమ్. ఆఫ్టర్ దీస్ టాపిక్స్ ఆర్ కంప్లీటెడ్ వెన్ వీ విల్ క్రియేట్ అన్ టీబీటీ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుంటాం. అదేవిధంగా మనం కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తామండి వన్ బై వన్. ఓకే సో ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ సాఫ్ట్వేర్ ఉందంటే వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ స్నోఫ్లేక్ యాజ్ వెల్ యాజ్ ద డీబీటీ అండి. యా కమింగ్ టు స్నోఫ్లేక్, స్నోఫ్లేక్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ విచ్ స్టోర్ ద డేటా, ప్రాసెస్ ద డేటా అండ్ అనలైజ్ ద డేటా. అండ్ ఇట్ ఈజ్ ఏ ఓలాప్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఏ సాస్ మోడల్. దట్ మీన్స్ దట్ హియర్ వీ నాట్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ అండి. ఏ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకో అవసరం లేదు. మనకు ల్యాప్టాప్ ఉంది, తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కనుక మనము అకౌంట్ క్రియేట్ చేసుకొని అకౌంట్లో మనము మన వర్క్ చేసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ అండి. అండ్ ఇట్ ఈస్ ఏ మెయిన్లీ ఫర్ ద అనలిటికల్ సొల్యూషన్స్. అండ్ వై వీ ఆర్ యూజింగ్ దిస్ స్నోఫ్లేక్ ఇన్ ద సెన్స్ వీ ఆర్ మైగ్రేటింగ్ అవర్ ప్రాజెక్ట్ ఇన్ ద స్నోఫ్లేక్. Why we need to migrate the our project into Snowflake in the sense, suppose if you are using the one organization, suppose I'm having the one I'm having one car organization, that is the XYZ car business, that is the organization. I want to know the end of the month or end of the year, I want to know some sales, not sales ela unnai ee month lo sales ela unnai, next month lo sales ela untayi, నెక్స్ట్ ఇయర్లో సేల్స్ ఎలా ఉంటాయి అని ప్రిడిక్ట్ చేసేదానికి మనం అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేయాలంటే కానీ డెఫినెట్గా మనకు డేటా కావాలి. డేటా అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుందండి? డిఫరెంట్ డేటా ప్లాట్ఫామ్ నుంచి డేటా వస్తుందండి. ఎదర్ ఇట్ మే బి ఏ సిఎస్వి ఫైల్ నుంచి కావచ్చు, ఇట్ మే బి ఏ జేఎస్ఎన్ ఫైల్ నుంచి కావచ్చు, ఇట్ మే బి ఏ టేబుల్ నుంచి కూడా మనకు ఆరకిల్ నుంచి డేటా రావచ్చు, తర్వాత SAP హానా నుంచి డేటా రావచ్చు. ఇవన్నీ తీసుకుని మనము అనలైజ్ ఈ డేటానంతా ఒక చోట పెట్టుకుని ఆ డేటాని అనలైజ్ చేసుకుంటున్నాం. సో ఈ స్నోఫ్లేక్ ఎవరికి యూజ్ అవుతుందంటే కనుక హియర్ వీ ఆర్ మెయింటైనింగ్ ద డేటా ఇన్ ఏ డేటా వేర్ హౌస్. ఫైనలీ వీ విల్ షేర్ దిస్ డేటా టు ద కన్జ్యూమర్. హు ఆర్ ద కన్జ్యూమర్? కన్జ్యూమర్ ఎవరండి మనకు? ఎవరైతే రిపోర్ట్స్ మనకు బిల్డ్ చేస్తారో వాళ్ళు మనకు కన్జ్యూమర్స్. సో రిపోర్ట్స్ ఎవరు బిల్డ్ చేస్తారండి? మోస్ట్ ప్రాబబ్లీ పవర్ బిఐస్ కానీ, ట్యాబ్లు పర్సన్స్ కానీ, క్లిక్ సెన్స్ కానీ, లుకర్, వీళ్ళు మనకు రిపోర్ట్స్ బిల్డ్ చేసి ఫైనల్గా స్టేక్ హోల్డర్కి మనకు డేటా అనేది ఇస్తారు. అవునా కదండి? అంతేనండి చేసేది. సో ఫర్ దిస్ ఓన్లీ వీఆర్ యూజింగ్ దిస్ స్నోఫ్లేక్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కన సో 2 పర్సన్స్ మనకు కమ్యూనికేట్ కావాలంటే కన మనకు ఒక లాంగ్వేజ్ కావాలండి. తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. అదేవిధంగా మనము డేటాతో కమ్యూనికేట్ కావాలంటే కన
ఇప్పుడు మనం ఇక్కడ డేటాబేస్తో కమ్యూనికేట్ కావాలంటే కంపల్సరీ సీక్వెల్ కావాల్సిందేనా? ఇట్స్ మ్యాండేటరీ. యా, మ్యాండేటరీ. సో లైక్ దిస్ వీ హ్యావ్ ద డేటా. సో మనకు డేటా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎలా ఉంటుంది మనకి ఇక్కడ, టెక్స్ట్ ఫైల్లో, సిఎస్వి ఫైల్లో ఫార్మాట్లో డేటా రావచ్చు, లేదంటే ఇక టేబుల్ నుంచి డేటా రావచ్చు కావచ్చు, అదేవిధంగా సెమీ స్ట్రక్చర్ నుంచి కూడా డేటా రావచ్చు, అవునా కదండి? ఎస్ సో ఈ డేటా అంతా మనం తీసుకొచ్చి మనం ఏం చేస్తాం అంటే కన్నా ఒక చోట మనము దాన్ని మెయింటైన్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఏ డేటా వేర్ హౌస్. సో ఏ డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ దిస్ డేటా ఈజ్ లోడెడ్ ఇన్ టు ద డేటా వేర్ హౌస్. ఎవరు డేటాను పుల్ చేస్తారండి, డేటాను లోడ్ చేస్తారండి? ఈటీఎల్ టీమ్ విల్ లోడ్ ద డేటా ఇన్ టు ద డేటా వేర్ హౌస్, అంతేనా అండి ఫైనల్గా జరిగేది? సో వీ కెన్ సే వాట్ ఈస్ ది వాట్ ఈస్ స్నోఫ్లేక్ ఫైనలీ, ఎ స్నోఫ్లేక్ ఇస్ ఏ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ విచ్ స్టోర్ ద డేటా ప్రాసెస్ ద డేటా అండ్ అనలైజ్ ద డేటా. అండ్ ఇట్ ఈస్ ఏ ఓలాప్ సిస్టమ్. ఓలాప్ మీన్స్ ఆన్లైన్ అనలైజింగ్ ప్రాసెస్. ఆన్లైన్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. సో మనకి ఇక్కడ ఆన్లైన్ ఓఎల్ఏపి అండ్ ఓఎల్టిపి సిస్టమ్ ఉందండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓఎల్ఏపి అండ్ ఓఎల్టిపి అండి? ఇట్స్ సో ఆన్లైన్ వెన్ యూ ఆర్ యూజింగ్ ట్రాన్సాక్షన్ ద డేటా, ప్రాసెస్. సో దట్ ఈస్ ద ఆన్లైన్ ప్రాసెసింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దీస్ టూ సిస్టమ్స్ అండి? సో ఇఫ్ యూఆర్ యూజింగ్ ద ఎనీ డేటాబేస్ లైక్ సీక్వల్, ఎస్క్యూఎల్ సర్వర్, ఆరకిల్, మై సీక్వల్, సో ద డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అండి. సో ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్ విత్ ఏ బై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఓఎల్టిపి అండి. దిస్ ఈస్ కాల్డ్ ఏ ఓఎల్టిపి. దట్ ఈస్ ద డైలీ ట్రాన్సాక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ ఓఎల్టిపి ఇన్ ఏ డేటాబేస్ లైక్ ఇన్ ఓఎల్టిపి. సో మనకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు ఇక్కడ మనకు డేటా ఎప్పుడైతే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సూపర్ మార్కెట్. సో మల్టీ నాకు కొన్ని డిస్ట్రిక్ట్స్లో సూపర్ మార్కెట్స్ ఉంటున్నాయి. సో డేటా అంటే ఏం చేస్తున్నాను నేను, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు నో ద రిజల్ట్. సో లేదంటే కన్నా వీక్లీ సేల్స్ కావాలి నాకు, మంత్లీ సేల్స్ కావాలి, లేదంటే కన్నా ఇయర్ వైజ్ సేల్స్ కావాలి. సో దీనంతా ఏం చేస్తాం అంటే కన్నా ఇట్లా నీకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో నాకు డేటా అంతా అలా ఉండిపోయిందంటే కన్నా నేను ఏం చేస్తాను, నేను అనలైజ్ చేయలేను. సో ఆ డేటా అంతా తీసుకొచ్చి ఒక చోటు తెచ్చుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఏ డేటా వేర్ హౌస్. సో వాట్ ఈస్ ఏ డేటా వేర్ హౌస్? వాట్ ఈస్ ఏ డేటా వేర్ హౌస్? ఎనీవన్? ఎనీవన్ ప్లీజ్, డేటా వేర్ హౌస్. Am I audible you? Yes, sir. Yes, A I'm data on. warehouse is a centralized repository. Centralized repository which store the data, process the data, and secure large volumes of structured and Semi-structured data. semi-structured data. సో ద డేటా కమ్స్ లైక్ ఇన్ ఇట్ ఫ్రమ్ ద డేటాబేస్ ఆర్ ఫ్రమ్ డేటా కమ్స్ ఫ్రమ్ ది టెక్స్ట్ ఫైల్ నుంచి కూడా డేటా రావచ్చు. సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ ఉంటుంది డేటా అంతా? డేటా వేర్ హౌస్లో ఉంటుంది. సో వీ విల్ అప్లై సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆన్ ద డేటా వేర్ హౌస్ అండ్ వీ విల్ అనలైజ్ ద డేటా. నా సేల్స్ ఎలా ఉంది ఈ వీక్, నాకు సేల్స్ ఎలా ఉంది,
సో ఈ వీక్ నాకు సేల్స్ ఎలా ఉందంటే కానీ ఏ ప్రోడక్ట్స్ నేను సేల్ అవుతున్నాయి బాగా, నెక్స్ట్ ఈ పర్టికులర్ ప్లేస్లో ఏ ప్రోడక్ట్ మూవ్ అవుతున్నాయి, పర్టికులర్ ప్లేస్లో ఏ ప్రోడక్ట్స్ మూవ్ కావట్లేదు, అంటే నెక్సరీ స్టెప్స్ ఏం తీసుకోవాలి నేను, అంటే కన్నా ప్రోడక్ట్ని ఏమన్నా మార్చవలనా, లేదంటే కన్నా దాంట్లో క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే కన్నా ఈ ప్రోడక్ట్స్ ఈ పర్టికులర్ ప్లేస్లో పోకపోతే కన్నా వేరే ప్లేసెస్ ఏమైనా సేల్ అవుతాయి, అట్లా అంటే ప్రొడిక్షన్ చేయాలంటే కన్నా మనకు అనలైజ్ చేయాలి. సో బై టేకింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటా వేర్ హౌస్ వీఆర్ గోయింగ్ టు బి అనలైజ్ ద డేటా. ఇది డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ అండి. సో హియర్ వీ హ్యావ్ ద టూ టైప్స్ ఆఫ్ ద సిస్టమ్, అదే వన్ ఈస్ ఓఎల్టిపి సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద ఓఎల్ఏపి సిస్టమ్. బై ఇఫ్ యూర్ ఓఎల్టిపి సిస్టమ్ దేనికి యూజ్ చేస్తాం, డేటా బేస్ యూజ్ చేస్తాం. సో ఓఎల్పి సిస్టమ్ యూజ్ చేస్తే ఎందుకని యూజ్ చేస్తున్నామండి, డేటా వేర్ హౌస్కి యూజ్ చేస్తున్నాం. సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు బి డూ దిస్ అండ్ కమింగ్ టు ద స్నోఫ్లేక్. సో స్నోఫ్లేక్ నుంచి మనకి ఇక్కడ డేటా వేర్ హౌస్ ఉంది కదండి, మనకి ఇక్కడ స్నోఫ్లేక్ ఎందుకు వాడాలి? సో ఇప్పుడే డిస్కస్ చేసాం, డేటా వేర్ హౌస్ ఇస్ ఎ సెంట్రలైజ్ రిపాజిటరీ విచ్ స్టోర్ ద డేటా, ప్రాసెస్ ద డేటా, సెక్యూర్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ సెమీ స్ట్రక్చర్ డేటా కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్స్ అని డిస్కస్ చేసాం. కానీ ఎక్కడ స్టోర్ అవుతుందండి ఈ డేటా అంతా? ఒక సిస్టంలోనే కదా స్టోర్ అవుతుంది, లేదంటే సర్వర్లో స్టోర్ చేసుకుంటున్నాం, పెద్ద పెద్ద లార్జ్ సిస్టంలో స్టోర్ అవుతుంది. సో ఎంత కెపాసిటీ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేసుకోగలము? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేశానండి, ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తే కదా మ్యాక్సిమం 512 MB 512 GB ఆఫ్ డేటా హార్డ్ డిస్క్ కెపాసిటీ తీసుకుంటున్నాను, లేదంటే కానీ 1 TB ఆఫ్ డేటాను తీసుకోగలను. సో నేను వీడియోస్ తర్వాత ఈ మూవీస్ తర్వాత ఈ డేటా ఫైల్స్ ఇవన్నీ దేని యూజ్ చేస్తున్నాను. సో డే బై డే డేటా అనేది ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. సో నాకు ఇక్కడ ఏంది ఉంటుంటే కన్నా ఇంక్రీజ్ అయిపోతున్నప్పుడు ఏం చేస్తున్నాను అంటే కన్నా ప్రాసెసింగ్ స్పీడ్ ఆల్రెడీ ఆటోమేటిక్గా డిగ్రేడ్ అయిపోతుంది. టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ నేను ఏం చేస్తాను, గో ఆల్టర్నేటివ్ అదర్ ప్రాసెస్ ఏముందంటే కనుక మనకు క్లౌడ్ స్టోరేజ్ ఉందండి. సో డేటాను మనకి ఇక్కడ క్లౌడ్లో స్టోర్ చేసుకోగలం. సో మనకి ఇక్కడ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకు ఇక్కడ క్లౌడ్ ప్లాట్ఫామ్కి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ చూస్తున్నాము. మీరు యూట్యూబ్ను మొబైల్లో వాచ్ చేస్తుంటారు. సో డేటా ఎక్కడ ఉంటుందండి? క్లౌడ్ నుంచే కదా మనకు డేటా వచ్చేది. మన మొబైల్లో ఏమైనా ఉందండి డేటా? లేదు కదండి. మీరు యాప్ యూజ్ చేస్తున్నారు, యూట్యూబ్ యాప్ యూజ్ చేస్తున్నారు, అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఏ డేటాని కావాలంటే ఆ డేటాని సర్చ్ చేసుకుంటున్నాడు, అంతేనా? అదేవిధంగా మనకి ఇక్కడ మూవీ యాప్స్ కొన్ని ఉన్నాయి. ఈ మూవీ యాప్స్ మనకి ఇక్కడ మొబైల్లో కావాలంటే మొబైల్లో చూసుకోగలుగుతున్నాం, అదేవిధంగా ల్యాప్టాప్లో చూసుకోగలుగుతున్నాం. మన ల్యాప్టాప్లో ఏమన్నా స్టోర్ అయిందా అండి డేటా? లేదు కదండి. అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాము, మూవీని వాచ్ చేసుకున్నాం, అంతేగాని డేటా అనేది క్లౌడ్లో ఉంటుంది. నీ అకౌంట్ బేస్ చేసుకుని ఆ డేటా అనేది స్ట్రీమ్ అవుతూ వస్తుందండి. ఇదే మన క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీస్. సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు బి లోడ్ ద డేటా, అవర్ వీ విల్ సేవ్ అవర్ డేటా ఇన్ ది క్లౌడ్ సిస్టమ్. సో ఏ విధంగా అంటే కన్నా మనకి ఇక్కడ మార్కెట్లో చాలా డేటా వేరే వస్తున్నాయండి, రెడ్ షిఫ్ట్ అని, బిగ్క్వరీ అండి, అజూర్ సినాప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండగా మనకు స్నోఫ్లేక్ ఎందుకు యూజ్ చేయాలి? స్నోఫ్లేక్ యూజ్ చేయాలంటే కన్నా కొన్ని ఫీచర్స్ కావాలి. సో మనకి ఏంటంటే కన్నా, సో ఒక నేను మార్కెట్కి వెళ్ళాను, ఒక మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాను, ఆ మార్కెట్లో నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఉన్నప్పుడు నాకు నేను ఏం చేసుకుంటున్నాను ఇక్కడ, ఫస్ట్ కాస్ట్ వైజ్ చూసుకుంటున్నాను, తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటున్నాను, పర్ఫార్మెన్స్ ఏది బాగుందని చూసుకుంటున్నాను, క్వాలిటీ చూసుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం బ్రాండ్ చూసుకుంటున్నాను. అవునండి, ఇవన్నీ బేస్ చేసుకుని నేను ఒక మొబైల్ కొంటున్నాను, అవునా కదా? జస్ట్ లైక్ దాట్ మనకి ఇన్ని ఫీచర్స్ చూసుకుంటున్నాను. కాస్ట్ బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి. సో అట్ ద సేమ్ టైం బ్రాండ్ కూడా యూజ్ చేయాలి. అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను సామ్సంగ్ ఉంది, తర్వాత ఐఫోన్ ఉంది, తర్వాత ఒప్పో ఉంది, తర్వాత మోటరోలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఐఎమ్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ సమ్ మొబైల్ లైక్ గ్లోబల్ అనే మొబైల్ ఉంది. సో ఈ గ్లోబల్ అనే మొబైల్ కొంటామండి? కొనం, ఎందుకంటే దాది ఒక బ్రాండ్ కాదు, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలియదు, కాస్ట్ కూడా తక్కువే ఉండొచ్చు. సో మనకి ఇక్కడ క్వాలిటీ చూసుకుంటున్నాం, పర్ఫార్మెన్స్ చూసుకుంటున్నాం, ఇవన్నీ చూసుకొని బేస్ చేసుకొని మనము ఒక మొబైల్ని పర్చేజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకు మెనీ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ మైగ్రేటింగ్ టు దిస్ స్నోఫ్లేక్? సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, పర్ఫార్మెన్స్.
when compared with the other data warehouse, it has the very good performance. అదేవిధంగా స్నోఫ్లెక్ సపోర్ట్స్ సీక్వెల్. సో మనకి ఇక్కడ స్నోఫ్లెక్ యూజ్ చేస్తున్నాం అంటే కనుక మనకు సీక్వెల్ వచ్చినా సరిపోతుంది, అదేవిధంగా పైథాన్ వచ్చినా కూడా మనం ఇక్కడ సీక్వెల్ని డీల్ చేయగలం. తర్వాత స్కేలబిలిటీ, స్నోఫ్లెక్ ఈజ్ ఏ మల్టీ క్లస్టర్ డేటా షేరింగ్ ఆర్కిటెక్చర్ అండి. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ స్నోఫ్లెక్ అండి. ఎందుకంటే కనుక ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్నో స్కేలబిలిటీ. సో మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ స్నోఫ్లెక్ యూజ్ చేస్తున్నామో ఇక్కడ మనకి ఏంటంటే కనుక మల్టీ క్లస్టర్ డేటా షేరింగ్ ఆర్కిటెక్చర్. సో మల్టీ క్లస్టర్, వాట్ ఇస్ దిస్ మల్టీ క్లస్టర్? సో మనం ఇక్కడ ల్యాప్టాప్ తీసుకుంటున్నా కదా, వాట్ ఈస్ ద ప్రాసెసింగ్ స్పీడ్ అని చూస్తున్నాం. మొబైల్ తీసుకుంటున్నాం అంటే కదా వాట్ ఈస్ ద ప్రాసెసింగ్ స్పీడ్ చూసుకుంటున్నాం. అదేవిధంగా స్నోఫ్లేక్ యూజ్ చేస్తున్నాం అంటే కదా, వైల్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ ఎనీ క్వరీస్, ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎనీ క్వరీస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఎనీ స్నోఫ్లేక్, వి రిక్వైర్డ్ వన్ కంప్యూటర్ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ ఏ వర్చువల్ వేర్ హౌస్. వర్చువల్ వేర్ హౌస్ వర్చువల్ వేర్ హౌస్ వాట్ ఈస్ ఎ వర్చువల్ వేర్ హౌస్ ఇన్ ద సెన్స్ వర్చువల్ వేర్ హౌస్ ఇస్ ఏ క్లస్టర్ ఆఫ్ కంప్యూటర్ ప్రాసెస్ టు పర్ఫామ్ క్వరీస్ యాజ్ వెల్ యాజ్ ద డిఎంఎల్ ఆపరేషన్స్. సో వీ కెన్ సే ఇక్కడ మనకి ఇక్కడ వర్చువల్ వేర్ హౌస్ లేదంటే గన దేర్ ఈజ్ నో స్నోఫ్లేక్. అంటే మనం ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే గన స్నోఫ్లేక్లో వర్చువల్ వేర్ హౌస్ అనేది కంపల్సరీ కావాలండి. సో వీ హ్యావ్ ద ఫీచర్, వన్ ఆఫ్ ద ఫీచర్ ఈజ్ స్కేలబిలిటీ. సో ఇన్ దిస్ వర్చువల్ వేర్ హౌస్ ద సైజెస్, మనకి ఇక్కడ ఏంటంటే వర్చువల్ వేర్ హౌస్ నేనేం చెప్తున్నాను, రీసైజింగ్ అంటున్నాను. స్కేలబిలిటీ అంటే రీసైజింగ్ అంటే కన అంటే నాకు ఎప్పుడైతే నా ఆపరేషన్స్ బేస్ చేసుకొని, నా ట్రాన్స్ఫర్మేషన్స్ బేస్ చేసుకొని, నేను ఏవైతే క్వరీస్ రన్ చేస్తున్నానో దాన్ని బేస్ చేసుకొని ఈ వర్చువల్ వేర్ హౌస్ని నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్కేల్అప్ చేసుకోవచ్చు, స్కేల్ డౌన్ చేసుకోవచ్చు అండి. స్కేల్అప్ స్కేల్ డౌన్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ వర్చువల్ వే దిస్ స్కేలబిలిటీ. దట్ మీన్స్ దట్ దిస్ ఈస్ ద వన్ ఓన్లీ ఫీచర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ స్కేలబిలిటీ అనేది ఎందుకు యూజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బై డిఫాల్ట్ వెన్ ఎవర్ వీ క్రియేట్ ఏ వర్చువల్ వేర్ హౌస్, సో ద డిఫాల్ట్ సైజ్ ఫర్ ఈస్ ఎక్స్ట్రా స్మాల్ అండి. ఇవన్నీ నేను చూపిస్తానండి మీకు. బై డిఫాల్ట్ సైజ్ ఈస్ ఎక్స్ట్రా స్మాల్. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ సైజ్ ఫర్ దిస్ 6XL? దీని సైజ్ అండి. అంటే బేస్డ్ ఆన్ మనకు డేటా ఎంత ఉంది, ఎంత డేటాని మనము ట్రాన్స్ఫర్మ్ చేస్తున్నాము, సో మన టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1000 రికార్డ్స్ ఉన్నాయా, 1 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయా, 1 బిలియన్ రికార్డ్స్ ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకుని మనము ఈ వర్చువల్ వేర్ హౌస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా స్కేల్ అప్ చేసుకోవచ్చు, స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. అంటే కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్ యూజ్ చేస్తున్నాను, నాకు ఇక్కడ నేను లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాను, అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మూవ్ ఫర్ ద నెక్స్ట్ అవైలబుల్ సైజ్. ఎక్స్ట్రా స్మాల్ కన్నా ఎక్స్ట్రా స్మాల్ తర్వాత ఉండే సైజ్ ఏంటంటే కన్నా స్మాల్, జస్ట్ లైక్ ఏ అవర్ మనం బజార్కి వెళ్తామండి. బజార్కి వెళ్ళిన తర్వాత ఒక నేను షర్ట్ పర్చేజ్ చేయాలి, షర్ట్ పర్చేజ్ చేయాలంటే కన్నా వీ హ్యావ్ ద డిఫరెంట్ సైజెస్, స్మాల్స్ ఉంటుంది, మీడియం ఉంటుంది, లార్జ్ ఉంటుంది, ఎక్స్ట్రా లార్జ్ ఉంటుంది. అలాగే ఈ వర్చువల్ వేర్ హౌస్లో కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్ నుంచి 6XL స్మాల్, 6XL సైజెస్ ఉంటాయండి. సో బేస్డ్ ఆన్ మనకి ఇక్కడ డేటాను మనము హ్యాండిల్ చేసే డేటాను బట్టి మనకి ఇక్కడ డేటాను వర్చువల్ వేర్ హౌస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద డేటా స్టోరేజ్. సో స్నోఫ్లేక్ ఈజ్ ఏ మల్టీ క్లస్టర్ డేటా షేరింగ్ ఆర్కిటెక్చర్ అండ్ వీ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ ద డిఫరెంట్ డేటా సోర్సెస్. ఏంటి ఆ డిఫరెంట్ డేటా సోర్సెస్? సో ద డేటా కమ్స్ ఫ్రమ్ ద సిఎస్వి ఫైల్ నుంచి అయినా కావచ్చు, జేసన్ ఫైల్ నుంచి అయినా కావచ్చు, అదేవిధంగా మన టేబుల్ నుంచి అయినా డేటా కావచ్చు, అదేవిధంగా ఎక్స్ఎంఎల్ నుంచి కూడా డేటా రావచ్చు, అదేగానే ఎక్సెల్ నుంచి కూడా డేటా రావచ్చు. సో ఇవన్నీ నేనేం చెప్తున్నాను ఇక్కడ, ఇవన్నీ కూడా మన సిస్టంలో ఆన్ ప్రిమైజెస్ ఉండేటివి అండి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ద క్లౌడ్, ఇట్ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ ద క్లౌడ్ ఆల్సో. వాట్ ఆర్ ద పాపులర్ క్లౌడ్స్ అండి?
AWS, Azure, and GCP. Yeah. AWS, Azure, GCP. సో ఈ మూడింటి నుంచి కూడా మనం డేటాను తీసుకోవచ్చు అండి. తీసుకొని మనకి ఇక్కడ స్నోఫ్లేక్లో ప్రాసెస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వన్ ఫీచర్ ఇన్ స్నోఫ్లేక్ అండి. తర్వాత జీరో మెయింటెనెన్స్. ఇప్పుడే చెప్పాను ఇట్ ఈస్ ఏ SaaS మోడల్. SaaS మోడల్ దట్ మీన్స్ ద SaaS మోడల్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సో ఇట్ ఈస్ ఏ హియర్ వి నీడ్ నాట్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ అండి. నెక్స్ట్ ఈస్ ద ఫాస్ట్ అనలిటిక్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ద సమ్ డేటా, సో డేటా ఆల్రెడీ ఎక్కడ ఉందని మనకి ఇక్కడ స్నోఫ్లేక్లో డేటా తీసుకొచ్చుకుంటున్నాం. డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి డేటాను స్నోఫ్లేక్లోకి తెచ్చుకుంటున్నాం. సో తెచ్చుకున్న డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం ఉంది? టేబుల్లో స్టోర్ చేస్తున్నాం, అంతేనా? సో వీ హ్యావ్ ద డేటా ఇన్ ఏ టేబుల్. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా ఇలా ఉందండి. దీన్ని నేనేం అనలైజ్ చేయగలను డేటాని? సో దిస్ ఈస్ ద సిఎస్వి ఫైల్. సో ఈ సిఎస్వి ఫైల్లో డేటా అనేది కామా సపరేటెడ్ వాల్యూ అండి, సిఎస్వి ఫైల్ అంటే. సో ఈ కామా సపరేట్ ఫైల్ నుంచి నేను ఏ విధంగా డేటా అనలైజ్ చేయగలను? ఇది We need to create a పైప్ table. సపరేట్ ఫైల్ అండి. సో ఇక్కడ ద డేటా ఈజ్ సపరేటెడ్ విత్ పైప్ సింబల్. సో ఇలా డేటా వస్తే నేను ఎలా డేటా అనలైజ్ చేయగలను? చేయలేను. తర్వాత ఇది జేసన్ ఫార్మాట్. జేసన్ మీన్స్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. సో ఇక్కడ ఏంటంటే కదా, ఇట్ ఈస్ ఎ కీ అండ్ ఇట్ ఈస్ ఏ వాల్యూ. నేమ్ అనేది కీ అండి, ఈ ఆదిత్య అనేది వాల్యూ అండి, అడ్రస్ అనేది కీ అండి, ఈ హైదరాబాద్ అనేది వాల్యూ అండి. ఇలా డేటా వస్తే కదా నేను ఏ విధంగా అనలైజ్ చేయగలను? చేయలేను. సో ఇక్కడ ఇది ఏంటంటే కదా ఎక్స్ఎంఎల్ ఫైల్ అండి. సో ట్యాక్స్ రిప్రజెంటేషన్లో డేటా అనేది మనకు రిప్రజెంట్ అవుతుంది. సో ఇలా డేటా మనకు వస్తే ఈ డేటా నేను ఏ విధంగా అనలైజ్ చేయను? చేయలేను. సో ఫైనల్గా డేటా అనేది ఎట్లా నెక్స్ట్ ఏ విధంగా నాకు లోడ్ కావాలంటే కనుక టేబుల్ ఫార్మాట్లో లోడ్ కావాలి. సో ఇన్ వెన్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ స్నోఫ్లేక్ విత్ ద టేబుల్ ఫార్మాట్, దెన్ వీ కెన్ అప్లై ద అనలిటికల్స్. అనలిటికల్స్ ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు? బై యూజింగ్ ద Power బై BI tab you want. By using Power. ఫాస్ట్. యా ఓకే, వీ కెన్ డూ లైక్ దిస్. నెక్స్ట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ స్నోఫ్లేక్ ఈజ్ డేటా షేరింగ్ ఆర్కిటెక్చర్. సో ఇట్ ఈస్ ఎ మల్టీ క్లౌడ్ మల్టీ క్లస్టర్ డేటా షేరింగ్ ఆర్కిటెక్చర్ అండి. సో నేను ఇక్కడ డేటా సెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇది మన స్నోఫ్లేక్లో డేటా సెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ డేటా నేను డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ అకౌంట్కి నేను షేరింగ్ చేసుకోగలను. సో ఇది ఎలా చేస్తానంటే కన్నా బై క్రియేటింగ్ ద సెక్యూర్ వ్యూస్ క్రియేట్ చేసుకొని నేను డేటాను షేర్ చేసుకోగలుగుతానండి. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఆన్ డిమాండ్ ప్రైజింగ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అగైన్ వన్ బెస్ట్ ఫీచర్ ఈస్ ఆన్ డిమాండ్ ప్రైజింగ్. సో ఆన్ డిమాండ్ ప్రైజింగ్ అంటే కనుక మీరు మనము ఎంత యూజ్ చేస్తామో అంతనే మనము పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పాను వర్చువల్ వేర్ హౌస్ అని. ఇక్కడ వర్చువల్ వేర్ హౌస్ కాన్సెప్ట్ చెప్పాను. ఈ వర్చువల్ వేర్ హౌస్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక వెన్ ఎవర్ మనం ఎప్పుడైతే వర్చువల్ వేర్ హౌస్ని క్రియేట్ చేస్తామో, ఎందుకు క్రియేట్ చేస్తామండి? టు పర్ఫామ్ క్వరీస్, టు ఎగ్జిక్యూట్ ద క్వరీస్ ఇన్ స్నోఫ్లేక్ వీ రిక్వైర్డ్ వర్చువల్ వేర్ హౌస్. ఈ వర్చువల్ వేర్ హౌస్ ఎప్పుడైతే మనము క్రియేట్ చేస్తామో, సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఇన్ ఏ సస్పెండ్ స్టేజ్. సస్పెండెడ్ స్టేట్ అండి. సో సస్పెండెడ్ స్టేట్ ఉంటుంది సార్, మనకి ఎట్లా అండి సస్పెండ్ స్టేట్లో ఉంది మనకి ఇక్కడ క్వరీస్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తా అంటే కదా. సో ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఏ సస్పెండ్ స్టేట్ వీ కెన్ పర్ఫామ్ డిడిఎల్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ డిఎంఎల్స్ ఆర్ డిఆర్ఎల్ దెన్ వీ రిక్వైర్డ్ ఏ వర్చువల్ వేర్ హౌస్ అండి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఏ సస్పెండ్ స్టేట్ వీ కెన్ పర్ఫామ్ ద డిడిఎల్స్. వాట్ ఈస్ ద డిడిఎల్స్ అండి? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో వీ కెన్ పర్ఫామ్ వీ కెన్ వాట్ ఆర్ ద డేటా డిడిఎల్స్ అండి? ఇన్ ఎస్క్యూఎల్ వాట్ ఈస్ డిడిఎల్స్? క్రియేట్ ఆల్టర్ క్రియేట్ క్రియేట్ అప్డేట్ అప్డేటా అప్డేట్ సారీ ఆల్టర్ క్రియేట్ ఆల్టర్ ఆల్టర్ యా డ్రాప్.
డ్రాప్. సో ఈ త్రీ అండి. కానీ మనకి ఇక్కడ ఏంటంటే గన ట్రంకేట్ కూడా వస్తుందండి, ట్రంకేట్ కూడా వస్తుంది. యాక్చువల్గా డీడీఎల్స్ అంటే గన క్రియేట్ ఆల్టర్ డ్రాప్ ట్రంకేట్, కానీ ఇక్కడ మనం స్నోఫ్లేక్లో ట్రంకేట్ ఈజ్ ఏ డిఎంఎల్ కమాండ్. సో ఇఫ్ యు వాంట్ టు, సో ఈవెన్ దో వర్చువల్ వేర్ హౌస్ ఇస్ ఇన్ ఏ సస్పెండ్ స్టేట్, వీ కెన్ పర్ఫామ్ డిడిఎల్స్ ఇన్ ఏ స్నోఫ్లేక్. సో వెన్ ఎవర్ వీ పర్ఫామ్ డిఎంఎల్స్ అంటే గన ఏమొస్తుందండి ఇక్కడ, డిఎంఎల్స్ అంటే గన ఇన్సర్ట్, ఇన్సర్ట్, నెక్స్ట్ డిలీట్ అప్డేట్ 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 డిలీట్, నెక్స్ట్ ట్రంకేట్, తర్వాత ఇంకోటి ఉందండి ఇక్కడ మెర్జ్. సో దీస్ ఆర్ ద డిఎంఎల్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద డిఆర్ఎల్ ఆర్ డిక్యూఎల్, డిఆర్ఎల్ ఆర్ డిక్యూఎల్. సో వాట్ ఈస్ ద డిఆర్ఎల్ డిక్యూఎల్ అండి, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కమాండ్ సెలెక్ట్. సో ఇఫ్ యు వాంట్ వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ ద డిఎంఎల్ డిఆర్ఎల్ దెన్ వీ రిక్వైర్డ్ వర్చువల్ వేర్ హౌస్ అండి. సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో ఇక్కడ ఏంటంటే కన్నా ఆన్ డిమాండింగ్ ప్రైస్. సో ఇక్కడ ఏంటంటే కన్నా ఎప్పుడైతే కన్నా ఈ వర్చువల్ వేర్ హౌస్ సస్పెండ్ స్టేట్లో ఉంటుందో అప్పుడు మనము పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ టైమింగ్స్ 9 అవర్స్ కదండి, అంతేనా? హలో, ఎస్ సార్. 9 అవర్స్ కదండి, 9 అవర్స్ అంటే 9 అవర్స్ వర్క్ చేస్తాం మనం? నో, మ్యాక్సిమం 8 8 అవర్స్ చేయొచ్చా? 7 to 8 అవర్స్ అండి. ఈ 7 to 8 అవర్స్లో కూడా మనం ఇక్కడ ఓన్లీ డిఎంఎల్సే చేస్తామా, డిఆర్ఎల్స్ కూడా చేస్తామా, లేదంటే కానీ సస్పెన్స్ స్టేట్లో కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 to 8 అవర్స్లో నేను ఒక ఒక 5 అవర్స్ నేను ఆపరేషన్ చేస్తున్నాను, అంటే కన ఐఎమ్ యూజింగ్ డిఆర్ఎల్ కావచ్చు, లేదంటే కన డిఎంఎల్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు 5 అవర్స్ నేను నా వర్కింగ్ అవర్స్లో 5 అవర్స్ని నేను డిఎంఎల్స్ తర్వాత డిఆర్ఎల్స్ పర్ఫామ్ చేస్తున్నాను, అంటే కన ఐఎమ్ పేయింగ్ ద అమౌంట్ ఫర్ 5 అవర్స్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ 9 అవర్స్, 7 to 8 అవర్స్. ఎందుకంటే కన ఈ 5 అవర్స్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే డిఎంఎల్స్ లేదంటే డిఆర్ఎల్స్ పర్ఫామ్ చేస్తే కన మనకి ఇక్కడ వర్చువల్ వేర్ హౌస్ అనేది యాక్టివ్ స్టేట్లో ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే కన సస్పెండెడ్ స్టేట్లో ఉంటుంది. సో వెన్ ద వర్చువల్ వేర్ హౌస్ ఇన్ ఏ సస్పెండ్ స్టేట్ వీ నీడ్ నాట్ పే ఎనీథింగ్. సో వాట్ ఎవర్ ద కన్సంప్షన్ వీఆర్ యూజింగ్ ద వర్చువల్ వేర్ హౌస్ ఫర్ దట్ ఓన్లీ వీఆర్ పేయింగ్ ద అమౌంట్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ వీ హ్యావ్ ఇన్ ద ఆన్ డిమాండ్ ప్రైసింగ్. నెక్స్ట్ వన్ ఇస్ ద సెమీ స్ట్రక్చర్. సో ఇప్పుడే చెప్పాను నేను, స్నోఫ్లేక్ ఈజ్ ఏ డేటా, ఇట్ ఈస్ ఏ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ విచ్ స్టోర్ ద డేటా, ప్రాసెస్ ద డేటా, అనలైజ్ ద డేటా. లార్జ్ వాల్యూమ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ సెమీ స్ట్రక్చర్ డేటా కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్. సో వి నో దట్ స్ట్రక్చర్ డేటా, స్ట్రక్చర్ డేటా అంటే కన డేటా అనేది మనకి ఇక్కడ టాబులర్ టేబుల్ రిప్రజెంటేషన్లో ఉంటుంది, అంటే కన డేటా అనేది ఓఎల్టీపీ సిస్టమ్ నుంచి వస్తుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. సపోజ్ ఏమండి, మీరు డేటా అనేది ఎక్సెల్ ఫార్మాట్లో కూడా ఉండొచ్చు కదా అంటారు. సో ఎక్సెల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు ద సిఎస్వి ఫైల్, దెన్ వీ విల్ లోడ్ ఇన్ టు ద స్నోఫ్లేక్ అండి. సో అదేవిధంగా వీ హ్యావ్ ద సెమీ స్ట్రక్చర్ డేటా, ఐదర్ ఇట్ మే బి ఏ జేసన్ ఫార్మాట్ ఆర్ ఇట్ మే బి ఏ ఎక్స్ఎంఎల్ ఫైల్ అండి. సో వీ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ ద స్ట్రక్చర్ డేటా యాజ్ వెల్ యాజ్ ద సెమీ స్ట్రక్చర్ డేటా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద సెక్యూరిటీ. సో మనం ఇక్కడ క్లౌడ్లో యూజ్ చేస్తున్నప్పుడు, క్లౌడ్లో యూజ్ చేసినప్పుడు మనతో పాటు చాలా క్లౌడ్స్ కూడా ఉంటాయి కదండి, దానికి సెక్యూరిటీ ఎలా వస్తుంది? సో ఇట్ విల్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ, ఇట్ విల్ ఫాలో ద డేటా గవర్నెన్స్ పాలసీస్ లైక్ రో లెవెల్ సెక్యూరిటీ, కాలమ్ లెవెల్ సెక్యూరిటీ. అదేవిధంగా మనకి ఇక్కడ ఏం చేస్తుంది అంటే కన ఇట్ విల్ హ్యావ్ ద వన్ మోర్ దట్ ఈస్ ద డైనమిక్ డేటా మాస్కింగ్. సెక్యూరిటీ, రో లెవెల్ సెక్యూరిటీ, కాలమ్ లెవెల్ సెక్యూరిటీ, డైనమిక్ డేటా మాస్కింగ్. సో దిస్ ఆర్ ద పవర్ఫుల్ సెక్యూరిటీ ప్రొవైడ్ బై ద స్నోఫ్లేక్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ ఫీచర్ ఇన్ దిస్ టైమ్ ట్రావెల్ ఫీచర్. టైమ్ ట్రావెల్ ఫీచర్ మీరు ఆదిత్య 369 మూవీ చూసారండి, ఓల్డ్ మూవీ, ఎనీవన్?
చూసారా ఏంటండి కాన్సెప్ట్ ఏంటండి? తరుణ్ ఏం చేస్తాడు, తరుణ్ మ్యూజియంలో ఒక డైమండ్ దొంగిలించబడితే దాన్ని ఇట్లా ఇట్లా దొంగిలించబడిందని హీరోకి చెప్తాడు. ఆయన ఏం చేస్తాడంటే కన సోన్స్ పర్సన్ టైం ట్రావెల్ మిషన్ తయారు చేస్తాను, దీన్ని ఇట్లా వెళ్ళొచ్చు అంటే కన వెళ్ళిపోతారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు? పాస్ట్కి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడికి వెళ్తారండి? ఫస్ట్ రాయల్ కాలం గారికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూసుకుంటూ వస్తాడు. అదేవిధంగా పాస్ట్లో ఏమన్నా మనం డేటాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశాను, ఒక టేబుల్ని ఈఎంపి టేబుల్ని క్రియేట్ చేశాను. సో ఈఎంపి టేబుల్లో నాకు ఒక 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 10 రికార్డ్స్ ఉన్నాయండి. సో బై మిస్టేక్ నేను డ్రాప్ చేస్తాను, ఎంప్లాయీ టేబుల్ని డ్రాప్ చేస్తాను. సో నేను ఇప్పుడు టేబుల్ని డ్రాప్ చేస్తే కనుక మళ్ళీ నాకు ఎట్లా రికవర్ చేయాలండి? బై మిస్టేక్ జరిగిపోయింది, ఆ టేబుల్ని నేను మళ్ళా రీస్టోర్ చేయాలి, ఎలా చేయగలను? సో వీ హ్యావ్ ద ఫ్యూచర్, దట్ ఈస్ ద టైం ట్రావెల్ ఫ్యూచర్. సో టైం ట్రావెల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫ్యూచర్. సో హియర్ టైం ట్రావెల్ ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే కనుక ఇక్కడ స్నోఫ్లేక్లో మనము 3 టైప్స్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేస్తామండి. ఒకటి పర్మనెంట్ టేబుల్, తర్వాత ట్రాన్సియంట్ టేబుల్, తర్వాత టెంపరీ టేబుల్స్. సో బై డిఫాల్ట్ ఫర్ దిస్ టైం ట్రావెల్ ఈజ్ 1 డే అండి, 1 డే. ఈ 1 డే లోపల ఏదైనా మనం డిలీట్ చేసినా కూడా, ఏదైనా మోడిఫికేషన్ చేసినా కూడా బై యూజింగ్ ద టైం ట్రావెల్ ఫీచర్ వి కెన్ రీస్టోర్ ద డేటా. సో బై ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డ్రాప్ చేస్తాను బై యూజింగ్ ద అన్డ్రాప్ ఫీచర్, అన్డ్రాప్ టేబుల్ ఈఎంపి. సో ఇది ఏం చేస్తుందంటే కన ఇక్కడ టేబుల్ ఈఎంపి టేబుల్ని డిలీట్ చేస్తాను బై మిస్టేక్. లేటర్ ఐ అనలైజ్ దట్ అండ్ నేను తర్వాత నేను తెలుసుకున్నాను ఆ పొరపాటున ఆ టేబుల్ని నేను డిలీట్ చేశాను, నాకు ఆ టేబుల్ రిస్టోర్ కావాలి. సో వీ హ్యావ్ ద అన్డ్రాప్ ఫీచర్. సో అన్డ్రాప్ ఫీచర్ ఎప్పుడు మనకు వర్క్ అవుతుందంటే కన దిస్ ఈఎంపి టేబుల్ కంటైన్స్ ద టైం ట్రావెల్. సో టైం ట్రావెల్ అంటే కన దీనికి ఏంటంటే కదా డేటా రిటెన్షన్ టైం అనేది ఒకటి అప్లికబుల్ అవుతుందండి. సో దట్ మీన్స్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ టేబుల్ సో వీ హ్యావ్ ద డేటా రిటెన్షన్ టైం ఫర్ దిస్ ఈజ్ ద 0 to 90 days. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ట్రాన్సియన్ టేబుల్ ఫర్ దిస్ ఓన్లీ 1 డే. ఇఫ్ ఇట్ ఈస్ ఏ టెంపరీ టేబుల్ ఓన్లీ 1 డే. కానీ ఇక్కడ పర్మనెంట్ టేబుల్కి ఒక్కటే మనకి ఏంటంటే కన బై డిఫాల్ట్ ఇట్ విల్ క్రియేట్ 1 డే, బట్ వీ కెన్ ఆల్టర్ దిస్ టు అప్ టు 0 to 90 days. సార్ ఇక్కడ మీరు ఇక్కడ 0 అంటున్నారు కదా, ఇక్కడ 0 మీన్స్ వాట్ ఈస్ ద మీన్స్? దట్ ఈస్ దట్ మీన్స్ దట్ ఐ డోంట్ వాంట్ టైమ్ ట్రావెల్ ఫీచర్ ఆన్ ద పర్టిక్యులర్ టేబుల్, పర్మనెంట్ టేబుల్స్. దెన్ వీ కెన్ డిసేబుల్ దిస్ బై ద 0. అండ్ ఐ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ టైమ్ ఫర్ సో మెనీ డేస్ అంటే కదా మ్యాక్సిమం టైమ్ ఈస్ 90 డేస్ అండి. సో విదిన్ ద 90 డేస్ వీ కెన్ రీస్టోర్ ద డేటా. దిస్ ఈస్ ద టైమ్ ట్రావెల్ ఫీచర్. నెక్స్ట్ వన్ జీరో కాపీ క్లోన్. సో జీరో కాపీ క్లోనింగ్ ఇస్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. సో మనకి ఇక్కడ ఒక డేటాని క్లోన్ మనము, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశానండి, కస్టమర్ టేబుల్ని క్రియేట్ చేశాను. ఈ కస్టమర్ టేబుల్లో నాకు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, ఈ కస్టమర్ టేబుల్ని డూప్లికేట్ చేయాలనుకుంటున్నాను. సో డూప్లికేట్ చేయాలంటే అంటే కన బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాను. బ్యాకప్ తీసుకోవాలంటే కన వీ హ్యావ్ ద 3 ఆప్షన్స్. సో వాట్ ఈస్ దిస్? బై యూజింగ్ ద సిటాస్ ఫంక్షన్, బై యూజింగ్ ద లైక్ ఫంక్షన్, అండ్ వీ హ్యావ్ ద 1 మోర్ ఫంక్షన్ ఈస్ దేర్, దట్ ఈస్ ద క్లోనింగ్ ఫీచర్. సో సిటాస్ యూజ్ చేస్తున్నామంటే గన యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ టేబుల్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాను మనము డూప్లికేట్ చేసుకున్నాం. అంటే గన ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రియల్ టైమ్ హౌ మెనీ ఎన్విరాన్మెంట్స్ వీ హ్యావ్ అండి? డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చా? ఇంకా ఇంకా ఏముంటాయండి? ఐడి యుఏటి,
రీప్రొడక్షన్, పీ ప్రోడ్, అంతేనా అండి ఉండేది? సో ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ప్రొడక్షన్ డేటా అంటే కనుక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఫైనల్ డేటా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఆల్ అప్డేటెడ్ డేటా ఉంటుంది, అవునా కదండి? అప్డేటెడ్ డేటా ఉంటుంది. నేను ఈ డేటాను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కనుక ప్రొడక్షన్ నుంచి డెవ్ ఎన్విరాన్మెంట్లోకి డేటాను తెచ్చుకోవాలి. నా దగ్గర డెవ్ ఎన్విరాన్మెంట్లో కస్టమర్ అనే ఫైల్ లేదు, కస్ట్ అనే టేబుల్ లేదు. సో ఇక్కడ కస్టమర్ కస్ట్ అనే టేబుల్ ఉంది. ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో నాకు కస్ట్ అనే టేబుల్ ఉంది, కానీ ఇక్కడ నా ఏంటంటే కనుక నేను టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ చేయాలంటే కనుక నేను నాకు దగ్గర డేటా లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే డెవ్ ఎన్విరాన్మెంట్లో సమ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి టెస్ట్ చేయాలి, లేదంటే కనుక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోకి నాకు డేటా కావాలి. అప్పుడు నేనేం చేయాలి ఇక్కడ, బై యూజింగ్ ద ఎనీ వన్ ఆఫ్ సిటాస్ లైక్ అండ్ ద క్లోన్. సో సిటాస్ అంటే ఏంటంటే కనుక ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ ద డేటాను ఇక్కడికి తీసుకొస్తుంది. అప్పుడు ఏంటండి అంటే కనుక ఈ కస్టమర్ టేబుల్ అనేది డేటా ఇక్కడ ఉంటుంది, ఆ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది, అంటే స్టోరేజ్ కాస్ట్ ఇక్కడ ఉంటుంది, స్టోరేజ్ అనేది ఇక్కడ ఉంటుంది, టెస్ట్ ఎన్విరాన్మెంట్లో కూడా ఉంటుంది. అంటే కనుక స్టోరేజ్ కాస్ట్ ఉంటుంది అంటే కనుక ఆటోమేటిక్గా క్రెడిట్స్ యూజ్ చేస్తారు, అంటే కనుక వీ నీడ్ టు పే సంథింగ్. మనకి ఇక్కడ క్లౌడ్లో డేటాను స్టోర్ చేస్తున్నాం అంటే కనుక ఊరికనే వాళ్ళు అలో చేస్తారండి, వీ నీడ్ టు పే సంథింగ్ ఫర్ దెమ్, అవునా కదండి? సో కస్టమర్ టేబుల్ ఇక్కడ ఉంటుంది, అదేవిధంగా క్లోన్ సీటాస్ యూజ్ చేస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ కస్ట్ టేబుల్ అనేది ఇక్కడ కూడా క్రియేట్ అవుతుంది, అంటే కనుక ఇక్కడ ఛార్జ్ చేయబడుతుంది, అదేవిధంగా ఇక్కడ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద లైక్. లైక్ ఏం చేస్తుంది అంటే కనుక ఇక్కడ ఓన్లీ మెటా డేటా ఈజ్ గోయింగ్ టు బి కాపీడ్, అంటే కనుక కస్టమర్ టేబుల్లో ఏదైతే మెటా డేటా ఉంటుందో ఆ డేటాను మాత్రమే ఇక్కడ కాపీ చేసుకుంటుంది. సో కస్టమర్ డేటా లేదు నా దగ్గర, సో ఇక్కడ ఏంటి ఓన్లీ మెటా డేటాను మాత్రమే కాపీ చేస్తుంది. నేను ఏ విధంగా డేటాను టెస్ట్ చేయాలి, చేయలేను. సో దట్ ఈ లైక్ ఫంక్షన్ మనకు వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద క్లోన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లోన్? క్లోన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ స్నోఫ్లేక్, విచ్ విల్ టేక్ ద బ్యాకప్ ఆఫ్ ఏ ఎగ్జిస్టింగ్ డేటా, ఎగ్జిస్టింగ్ టేబుల్, ఎగ్జిస్టింగ్ స్కీమా, ఎగ్జిస్టింగ్ డేటాబేస్. ఒక టేబుల్ని క్లోన్ చేసుకో, ఒక టేబుల్ని బ్యాకప్ తీసుకోవాలన్నా, లేదంటే కనుక ఒక స్కీమాని బ్యాకప్ తీసుకోవాలన్నా, లేదంటే కనుక ఒక డేటాను, ఒక డేటాబేస్ని బ్యాకప్ తీసుకోవాలంటే కనుక వి గో విత్ ద క్లోన్. క్లోన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. ఏంటంటే కనుక ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏం చేస్తుందో, ఇట్ విల్ కాపీస్ ఓన్లీ ద మెటా డేటా, మెటా డేటాను మాత్రమే కాపీ చేస్తుంది. సో దే వోంట్ కాపీ ద యాక్చువల్ డేటా, బట్ ఇట్ విల్ గివ్ ద రెఫరెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి రెఫరెన్స్ ఇస్తుంది అంటే. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇఫ్ యూ యూజ్ ద క్లోన్, క్లోనింగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కనుక యాక్చువల్ డేటా ఎక్కడ ఉంటుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది, ఆ డేటాని క్లోన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కనుక ఓన్లీ మెటా డేటా కాపీ అయిపోయి మనకు రెఫరెన్స్ ఇస్తుంది. అప్పుడు ఇప్పుడు ఏంటంటే కనుక ఇక్కడ కస్టమర్ టేబుల్ అనేది ఇక్కడ ఉంటుంది, అదేవిధంగా ఈ కస్ట్ టేబుల్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. సో ఓన్లీ ఇక్కడ ఏంటంటే కనుక మెటా డేటాను మాత్రమే కాపీ చేస్తుంది, యాక్చువల్ డేటాను కాపీ చేయదు. డేటా బట్ ఇట్ విల్ గెట్ ద రెఫరెన్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, సో దట్ ఇక్కడ ఏంటంటే కనుక స్టోరేజ్ కాస్ట్ అనేది ఇక్కడ మనకు ఓన్లీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉండదు. సో ఆటోమేటిక్గా స్టోరేజ్ కాస్ట్ అనేది ఉండదు, అదేవిధంగా మనకి ఇక్కడ క్రెడిట్స్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ స్నోఫ్లేక్ అండి. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ మనకి ఇంకో డౌట్ రావచ్చు, ఏమండి ఇక్కడ ప్రొడక్షన్ డేటా అంటున్నారు, టైం ట్రావెల్ ఫీచర్స్ అంటున్నారు, యాక్చువల్గా డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుందండి డేటా? ఎనీవన్? డేటా వేర్హౌస్. అదే అండి, డేటా వేర్ హౌస్లోనే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ ఎస్క్యూఎల్ సర్వర్లో నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఏంది EMP1 టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, Employee1 టేబుల్ క్రియేట్ చేసి సమ్ డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేస్తే కనుక డేటా ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ ద ల్యాప్టాప్, ల్యాప్టాప్లో డేటా స్టోర్ అవుతుంది, అవునా కదండి? అదే మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అయితే కనుక ఎక్కడ స్టోర్ అవుతుంది? సెంట్రలైజ్ రిపాజిటరీలో స్టోర్ చేసుకోవచ్చు.
కానీ ఇక్కడ మనం ఇక్కడ డేటా వేర్ హౌస్ ఇక్కడ స్నోఫ్లేక్ యూజ్ చేస్తున్నాం కదా, మనకి ఇక్కడ క్లౌడ్ లో డేటా స్టోర్ కావాలి. క్లౌడ్ లో డేటా స్టోర్ కావాలంటే గన ఈ స్నోఫ్లేక్ ఏంటంటే గన స్నోఫ్లేక్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డేటా వేర్ హౌస్. స్నోఫ్లేక్ డస్ నాట్ కంటైన్ ఎనీ డేటా వేర్ హౌస్. సో సీ దిస్. సో నేను అందుకే చెప్పాను క్లౌడ్ మా స్నోఫ్లేక్ ఇస్ ఏ మల్టీ క్లస్టర్ డేటా షేరింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్ ఈస్ ఏ మల్టీ క్లౌడ్ డేటా వేర్ హౌస్. సో వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ద అకౌంట్ సో ఇట్ ఈస్ ఏ స్నోఫ్లేక్ ఇస్ ఏ SaaS మోడల్. వీ నీడ్ నాట్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ అండ్ వీ నీడ్ నాట్ ఇన్స్టాల్ ఎనీ సెటప్ ఇన్ అవర్ సిస్టమ్. జస్ట్ ఇవి ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం. అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం అంటే కన మనకి ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు సో ఇట్ విల్ ఆస్క్ దట్ విచ్ క్లౌడ్ యూ విల్ యూస్. దట్ ఈస్ వీ విల్ సెలెక్ట్ ఎయిదర్ మైక్రోసాఫ్ట్ అజూర్, వీ విల్ సెలెక్ట్ అమెజాన్ వెబ్ సర్వీస్ ఆర్ వీ కెన్ సెలెక్ట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఏ క్లౌడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లౌడ్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ కమ్ టు ద సో దిస్ సో బికాస్ ఆఫ్ దీస్ మెనీ ఫీచర్స్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ మైగ్రేటింగ్ దేర్ ప్రాజెక్ట్ ఇన్ టు ద స్నోఫ్లేక్ అండి. ఎనీ డౌట్ సో ఫార్? ఎనీ డౌట్ సో ఫార్? చెప్పండి ప్లీజ్. నో నో ఓకే నెక్స్ట్ కమ్ టు ద స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ అండి. ద స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ ఇస్ ఏ సో స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ ఇస్ డివైడెడ్ టు ద 3 లేయర్స్ అండి. సో అండ్ ద 3 లేయర్స్ ఆర్ క్లౌడ్ సర్వీస్ లేయర్, వర్రీ ప్రాసెసింగ్ లేయర్, డేటా బేస్ స్టోరేజ్ లేయర్ అండి. సో మనం ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాం మల్టీ క్లస్టర్ డేటా షోరింగ్ ఆర్కిటెక్చర్ అండి. సో అదేవిధంగా సో దిస్ ఇస్ ద యునిక్ ఆర్కిటెక్చర్ అండి. సో దిస్ ఇస్ ద హైబ్రిడ్ మోడల్. సో ఇక్కడ ఏంటంటే కన్నా యునిక్ ఆర్కిటెక్చర్ ఎందుకన్నాం అంటే కన్నా సో ద ఎంటైర్ స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ ఈస్ డివైడ్ ఇంటు ద 3 లేయర్స్. దట్ ఈస్ ద క్లౌడ్ సర్వీస్ లేయర్, వర్రీ ప్రాసెసింగ్ లేయర్, డేటా బేస్ స్టోరేజ్ లేయర్ అండి. అంటే కదా డేటా అంటే కదా వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది ఇక్కడ. అంటే నువ్వు ఈ వర్క్ చేయి, నేను ఈ వర్క్ చేస్తాను, ఫైనల్గా నేను ఇక్కడ డేటా స్టోర్ చేసుకుంటున్నాను అని చెప్తుంది. సో కమింగ్ టు దిస్ క్లౌడ్ సర్వీస్ లేయర్ సో వీ కెన్ సే క్లౌడ్ సర్వీస్ లేయర్ ఇస్ ద ఫస్ట్ లేయర్ అండ్ ఇక్కడ ఏంటంటే కదా దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బ్రెయిన్ ఆఫ్ ద స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ అండి. సో ద మెయిన్ కాంపోనెంట్స్ ఫర్ దిస్ అథెంటికేషన్, యాక్సెస్ కంట్రోల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్, ఆప్టిమైజర్, మెటాడేటా మేనేజర్, సెక్యూరిటీ అండి. సో మెయిన్గా ఈ ఆర్కిటెక్చర్లో సో ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్నోఫ్లేక్ అకౌంట్ క్రియేట్ చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని టైప్ చేస్తానండి ఇక్కడ. సో వాట్ ఇట్ విల్ గెట్ అండి? ఈఎంపి టేబుల్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అంతా తీసుకొచ్చి మనకు పాపులేట్ చేస్తుంది. అంతేనా చేసేది? అదే అంతేనా అండి? హలో అంతేనా జరిగేదండి? సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే కదా ఇక్కడ స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్లో దీనికి ఒక పాయింట్ డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ ఇస్ ద అథెంటికేషన్ అండ్ ద యాక్సెస్ కంట్రోల్. సో వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ద స్నోఫ్లేక్ అకౌంట్ సో వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ నెసరీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ద అథెంటికేషన్ దట్ మీన్స్ ద హూ ఇస్ ద యూజర్ పాస్వర్డ్ వీ నీడ్ టు గివ్ ద దీస్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ దట్ మీన్స్ దట్ సో ఇట్ ఈస్ ఎ SaaS మోడల్ వీ నీడ్ నాట్ టు క్రియేట్ వీ నీడ్ నాట్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్ అవర్ సిస్టమ్. సో ఇట్ విల్ ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కదా డేటా వేర్ హౌస్ని ప్రొవైడ్ చేస్తుంది, డేటా వేర్ హౌస్ని తర్వాత డేటా బేస్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎ మెటా డేటా మేనేజర్. సో ఇట్ ఈస్ ఏ మనకి ఇక్కడ డేటాబేస్లో డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తున్నాం ఇక్కడ స్నోఫ్లేక్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ సమ్ డేటా ఇంటూ ద ఈఎంపి టేబుల్ అంటున్నాను. ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. సో ఈ డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది మీన్స్ దట్ సో దిస్ హ్యావ్ ద మెటా డేటా. వాట్ ఈస్ ద మెటా డేటా అండి?
వాట్ ఈస్ మెటాడేటా? ఎనీవన్? వాట్ ఈస్ మెటాడేటా? హలో, పర్లేదు, ట్రై ట్రై చేయండి. సో ఇన్ దిస్ దిస్ ఇస్ ద సిఎస్వి ఫైల్ అనుకుంటే, ఈ సిఎస్వి ఫైల్లో దిస్ ఇస్ ద డేటా. డేటా అబౌట్ ద డేటా ఇస్ కాల్డ్ ఎ మెటా డేటా. దట్ మీన్స్ ఈ వన్, ఈ వన్ పైన ఏంటి ఏంటి ఈ వన్? యాక్చువల్గా దిస్ ఇస్ ద నెంబర్. ఈ నెంబర్ ఏంటి? ఈ నెంబర్కి ఒక మెటా డేటా అసైన్ చేయబడింది. ఏంటంటే కదా ఈ ఎంప్లాయీ ఐడి. సో ఆదిత్య, ఆదిత్య అయితే ఇట్స్ ఏ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్కి ఒక మెటా డేటా ఏంటంటే కదా నేమ్ ఇస్ ద మెటా డేటా. సో ఈ 111, ఈ 111కి మెటా డేటా ఏంటంటే కదా డిపార్ట్మెంట్ అనేది ఒక మెటా డేటా. సో ఇన్ దిస్ సింపుల్ సిఎస్వి ఫైల్ వీ హ్యావ్ ద డేటా. డేటా విత్ ఇన్ ద డేటా ఇస్ కాల్డ్ ఎ మెటా డేటా. మెటా డేటా ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద కాలమ్ హెడర్స్, దట్ ఈస్ ద ఎంప్లాయీ ఐడి ఇస్ అవర్ మెటా డేటా, నేమ్ ఇస్ అవర్ మెటా డేటా, డిపార్ట్మెంట్ ఇస్ ఎ మెటా డేటా. సో వెర్ ఎవర్ వీఆర్ స్టోరింగ్ దిస్, సో దట్ స్టోరేజ్ లొకేషన్ ఇస్ అవర్ మెటా డేటా. సో వట్ ఎవర్ ద నేమ్ వీఆర్ గివింగ్ దిస్ ఫైల్ దట్ ఈస్ ద ఈఎంపి డాట్ సిఎస్వి. సో ఈఎంపి డాట్ సిఎస్వి ఇస్ ఎ వన్ మెటా డేటా. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మెయింటైన్ బై ద ఇది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఫస్ట్ కన్ఫ్యూజ్ కావద్దండి. దిస్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ బై మెయింటైన్ విత్ ఇన్ ద క్లౌడ్ సర్వీస్ బై యూజింగ్ ద మెటా డేటా ఫైల్. మెటా డేటా ఫైల్, సో దిస్ ఈజ్ హ్యాండిల్డ్ బై ద మెటా డేటా మేనేజర్. దిస్ ఈజ్ హ్యాండిల్డ్ బై ద మెటా డేటా మేనేజర్. సో ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక డౌట్ ఇప్పుడు మీరు చెప్పచ్చు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో ఈఎంపి టేబుల్ నుంచి డేటా నేను తీసుకొస్తున్నాను. సో ఈఎంపి టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 రికార్డ్స్ ఉన్నాయి, సారీ 10 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 10 రికార్డ్స్ అన్ని తీసుకొస్తుంది. 10 రికార్డ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుందండి డేటాని? ఈ 10 రికార్డ్స్ని ఇక్కడ డేటాబేస్ స్టోరేజ్ లేయర్ నుంచి తీసుకొస్తుంది. సో ఇక్కడ ఇప్పుడైతే మనం క్వరీ రన్ చేస్తున్నానో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ మూవ్ టు ద అథెంటికేషన్. సో ఇట్ విల్ చెక్ దట్ వెదర్ ఈజ్ ఏ వ్యాలిడ్ యూజర్ ఆర్ నాట్. ఇట్ విల్ చెక్ ద యూజర్ ఐడి పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద మెటా డేటా మేనేజర్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటున్నాను. సో ఈఎంపి అనేది ఒక మెటా డేటా. దట్ మీన్స్ దట్ ఈఎంపి అనేది ఇస్ ఏ టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్ ఎక్కడ ఉంటుంది? మెటా డేటా ఫైల్లో ఉంటుంది. సో మెటా డేటా ఫైల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని ఇస్తున్నాను, లేదు సెలెక్ట్ ఐడి కమ నేమ్. సో ఈ టూ కాలమ్స్ నేమ్స్ మాత్రం నేను ఇస్తున్నాను. సో ఐడి ఇస్ ఏ వన్ మెటా డేటా నేమ్ అండ్ నేమ్ ఇస్ ఏ వన్ కాలమ్ హెడ్ నేమ్ అండ్ ఈఎంపి ఇస్ ఏ టేబుల్ నేమ్. సో ఐడి ఇస్ ఏ వన్ మెటా డేటా, నేమ్ ఇస్ ఏ వన్ మెటా డేటా అండ్ ఈఎంపి ఇస్ ఏ మెటా డేటా. సో ఇట్ ఇస్ మెటా డేటా, దీస్ ఇన్ఫర్మేషన్ ఫెచ్ బై ద మెటా డేటా మేనేజర్ ఫ్రమ్ ద మెటా డేటా ఫైల్. సో దిస్ ఇస్ ద యూజ్. ఆ నెక్స్ట్ వన్ ఇస్ ద సెక్యూరిటీ. సో ఇప్పుడే చెప్పాను నేను సెక్యూరిటీ. సో దిస్ స్నోఫ్లేక్ విల్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ, లైక్ ఇట్ విల్ హ్యావ్ ద రో లెవెల్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ ద కాలమ్ లెవెల్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ ద ఏంటండి డైనమిక్ డేటా మాస్కింగ్ అండి. వాట్ ఈస్ ద మాస్కింగ్? సో కమింగ్ టు ఈ సెక్యూరిటీ, రో లెవెల్ సెక్యూరిటీ అంటున్నాను. ఇక్కడ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటున్నాను. సో దట్ మీన్స్ దట్ ఈఎంపి టేబుల్లో మనకి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటా అంతా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ ఐడి కమ నేమ్ కమ కంట్రీ అని ఇస్తాను. సో ఇక్కడ కంట్రీ ఏంటండి? కంట్రీ, సో నెంబర్ ఆఫ్ కంట్రీ ఇన్ఫర్మేషన్ అంతా మనకు చూస్తుందా. సో ఇక్కడ సెక్యూరిటీ ఉందా అండి? సో ఇన్ ఎ స్నోఫ్లేక్ వీ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్. సో నెంబర్ ఆఫ్ యూజర్ కెన్ యాక్సెస్ ఆల్ దీస్ కంట్రీ ఇన్ఫర్మేషన్, అంటే కానీ ఇక్కడ సెక్యూరిటీ లేదు. సో దట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ సెక్యూరిటీ ఎట్లా ప్రొవైడ్ చేయాలి? ఈఎంపి వేర్
కంట్రీ ఈక్వల్ టు ఇండియా. సో ఇప్పుడు ఏంటంటే కదా, ఎవరైతే యూజర్ ఈ సింటాక్స్ ఈ స్టేట్మెంట్ ఈ ఈ ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఈ కెన్ సి ఓన్లీ ద ఇండియా ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో ఈ కెన్ ప్రొవైడ్ లైక్ దిస్ రో లెవల్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ ఇస్ ద కాలమ్ లెవెల్ రో, దట్ ఈస్ ద కాలమ్ లెవెల్ సెక్యూరిటీ. సపోజ్ నాకు ఇక్కడ ఈఎంపి టేబుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈఎంపి టేబుల్లో ఈ కంట్రీతో పాటు నాకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్. కానీ ఈ మొబైల్ నెంబరు నాకు ఇలా ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకూడదు, చూడకూడదు. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మొబైల్ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 96 ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ మొబైల్ నెంబర్ ఇలా ఉంది. సో నాకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ఈ మొబైల్ నెంబర్ చూడాలి, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ మొబైల్ నెంబర్ చూడకూడదు. సో మనకి ఏంటంటే కదా, ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సీయింగ్ ఐఎమ్ పోస్టింగ్ ద ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. సో వీ కెన్ సే దిస్ ఇస్ ద ఐఎమ్ డూయింగ్ సమ్ మాస్కింగ్ ఆన్ ద దిస్ మొబైల్ నెంబర్. సో ద యూజర్ కెనాట్ ఫైండ్ యాక్చువల్ మొబైల్ నెంబర్. సో దిస్ ఇస్ ద వన్ వే టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద డైనమిక్ డేటా మాస్కింగ్. డైనమిక్ డేటా మాస్కింగ్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే కదా, దిస్ ఇస్ ద స్టాటిక్ వన్. సో డైనమికెట్లీ వీ కెన్ వీ విల్ క్రియేట్ సమ్ మాస్కింగ్ పాలసీస్ అండ్ వీ కెన్ అప్లై దీస్ మాస్కింగ్ పాలసీస్ ఆన్ ఆన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్. సో దిస్ ఇస్ ద వన్ ఫీచర్. సో దిస్ ఇస్ ద క్లౌడ్ సర్వీస్ లేయర్. నెక్స్ట్ వన్ ఇస్ ద క్వరీ ప్రాసెసింగ్ లేయర్. సో నేను ఒక పాయింట్ చెప్పాను బిగినింగ్లో, సో వెన్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ ఎనీ క్వరీస్ ఆర్ ఎనీ డిఎంఎల్స్ వీ రిక్వైర్డ్ ఏ వర్చువల్ వేర్ హౌస్, వర్చువల్ వేర్ హౌస్. సో దిస్ వర్చువల్ వేర్ హౌస్ ఈస్ క్రియేటెడ్ ఇన్ దిస్ క్వరీ ప్రాసెసింగ్ లేయర్. దట్ మీన్స్ దట్ ఎ క్వరీ ప్రాసెసింగ్ లేయర్ వీ కెన్ సే దిస్ ఇస్ ద క్వరీ ప్రాసెసింగ్ లేయర్ ఆర్ కంప్యూటేషన్ పవర్, కంప్యూటేషన్ పవర్. దట్ మీన్స్ దట్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ ఎనీ డిఎంఎల్ డిఆర్ఎల్ క్వరీస్ దెన్ వీ రిక్వైర్డ్ ఏ వర్చువల్ వేర్ హౌస్. దిస్ వర్చువల్ వేర్ హౌస్ ఈస్ క్రియేటెడ్ ఇన్ దిస్ క్వరీ ప్రాసెసింగ్ లేయర్, క్వరీ ప్రాసెసింగ్ లేయర్. వెన్ ఎవర్ వీ క్రియేట్ ఏ వర్చువల్ వేర్ హౌస్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఇన్ ఏ సస్పెండెడ్ స్టేట్ అండ్ ఇఫ్ వెన్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ డిఎంఎల్ డిఆర్ఎల్ దెన్ అట్ ద టైమ్ ఇట్ ఈస్ గెట్ యాక్టివేటెడ్ దెన్ ఇట్ విల్ పర్ఫార్మ్ యాక్షన్. సో దిస్ ఇస్ ద క్వరీ ప్రాసెసింగ్ లేయర్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద డేటాబేస్ స్టోరేజ్ లేయర్. సో ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ, ఇక్కడ నేను క్రియేట్ టేబుల్ చేస్తున్నాను, తర్వాత టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తాను, డేటాని ఇన్సర్ట్ చేస్తాను, అంతేనా? ఈ డేటాని ఇన్సర్ట్ చేసినప్పుడు డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఈ డేటాబేస్ స్టోరేజ్ లేయర్లో స్టోర్ అవుతుంది. సో డేటాబేస్ స్టోరేజ్ లేయర్లో డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైక్రో పార్టీషన్స్. సో ద డేటా స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్ లేయర్. సో హియర్ ఇన్ స్నోఫ్లేక్ వీ హ్యావ్ ద 3 లేయర్స్. సో దట్ ఈస్ ద వాట్ ఈస్ ఫస్ట్ వన్ క్లౌడ్ సర్వీస్. క్లౌడ్ సర్వీస్, సెకండ్ వన్ ఈస్ క్వరీ ప్రాసెసింగ్ లేయర్, థర్డ్ వన్ డేటా స్టోరేజ్ లైన్. స్టోరేజ్ లేయర్. సో ఇక్కడ ఏంటంటే కదా, సో డేటా అనేది మైక్రో పార్టిషన్స్లో స్టోర్ అవుతుంది. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాలమర్ రిప్రజెంటేషన్, కాలమర్ రిప్రజెంటేషన్లో కంప్రెస్డ్ డేటాలో స్టోర్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే కదా, డేటా స్టోరేజ్ లేయర్లో కూడా డేటా అనేది మనకు ఏదైతే డేటా మనకు నెంబర్ ఆఫ్ రికార్డ్స్, సపోజ్ ఈ ఏఎంపి టేబుల్లో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఈ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కడ స్టోర్ అవుతుందంటే కదా, ఈ మైక్రో పార్టిషన్స్లో స్టోర్ అవుతుంది. సో ఈచ్ మైక్రో పార్టీషన్ కెన్ స్టోర్ అప్ టు 50 to 500 MB ఆఫ్ డేటా. అట్ ద సేమ్ టైమ్ ఈచ్ మైక్రో పార్టీషన్ కెన్ స్టోర్ విల్ స్టోర్ అప్ టు 6 రికార్డ్స్.
అప్ టు 6 రికార్డ్. సో ఇక్కడ 6 రికార్డ్స్ మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది, అంటే గన అలాంగ్ విత్ ద మెటా డేటా ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ స్టోరేజ్ లేయర్. సో ఇప్పుడే చెప్పాను నేను, సో ఎప్పుడైతే కన డేటా ఇక్కడ స్టోర్ అవుతుందో మెటా డేటా ఈస్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్ ఏ మెటా డేటా ఫైల్. సో యాక్చువల్ డేటా స్టోర్ అయ్యేది డేటాబేస్ స్టోరేజ్ లేయర్లో స్టోర్ అవుతుందండి, దాని మెటా డేటా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ మెటా డేటా ఫైల్లో స్టోర్ అవుతుంది. అది ఎవరు హ్యాండిల్ చేస్తారంటే కదా మెటా డేటా మేనేజర్ హ్యాండిల్స్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ద యునిక్ ఆర్కిటెక్చర్ అండి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ నేను ఇప్పుడు పాయింట్ చెప్పాను కదా, సో వెన్ ఎవర్ వి పర్ఫామ్ దిస్ సెలెక్ట్ లేదంటే కన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో ఇప్పుడు ఏం చేస్తుందండి, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్ మనం ఇక్కడ క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తే కానీ ఫస్ట్ ఏం చేస్తుందంటే కానీ ఇక్కడ ఏం చేస్తుంది, హియర్ డిజ్ ఏ డిఆర్ఎల్ కమాండ్. డిఆర్ఎల్ కమాండ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా వర్చువల్ వేర్ హౌస్ని యాక్టివేట్ చేస్తుంది. సో యాక్టివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, క్లౌడ్ సర్వీస్ లేయర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ చెక్ ద అథెంటికేషన్. అథెంటికేషన్ చేసిన తర్వాత వాల్యూడ్ యూజర్ ఆ పాస్వర్డ్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, అథెంటికేషన్ చేసిన తర్వాత మెటా డేటా మేనేజర్ ఏం చేస్తారు, మేనేజర్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే కదా మెటా డేటా మేనేజర్ ప్రొవైడ్స్ హౌ మెనీ మైక్రో పార్టిషన్ ఇట్ హ్యాస్ టు స్కాన్. ఇది మళ్ళీ నేను టుమారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, కన్ఫ్యూజ్ కావద్దు. హౌ మెనీ మైక్రో పార్టిషన్ స్కాన్ చేస్తుంది, స్కాన్ చే ఎన్ని ఎన్ని మైక్రో పార్టిషన్ స్కాన్ చేయాలని చెప్తుంది. ఎందుకని చెప్తున్నాను ఇక్కడ, ఇక్కడ హౌ మెనీ మైక్రో పార్టిషన్ ఇక్కడ ఎందుకు చేయాలి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ ఐడి నేమ్ మొబైల్ నెంబర్ కంట్రీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా. సో ఈ టేబుల్ మనము ఈ టేబుల్లో డేటాను లోడ్ చేసినప్పుడు ఓన్లీ ఇండియా ఇన్ఫర్మేషన్ ఒకటే లోడ్ చేస్తున్నామండి, డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ లోడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ, వెన్ ఎవర్ వీఆర్ లోడింగ్ ద డేటా ఇన్ టు ద మైక్రో పార్టిషన్, సో ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎ మైక్రో ఇన్ ఏ డేటా స్టోరేజ్ లేయర్ ఇన్ ఏ మైక్రో పార్టిషన్ అండ్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ కాలమ్నర్ రిప్రజెంటేషన్ బేస్డ్ ఆన్ ద కీ. వాట్ ఇస్ దట్ కీ? ఇట్ ఈస్ ఏ క్లస్టర్ కీని బేస్ చేసుకొని ఇక్కడ డేటాను స్టోర్ అవుతుందండి. సో ఇక్కడ ఈ టేబుల్లో ఇక్కడ క్లస్టర్ కీ ఏం తీసుకోవచ్చు, కంట్రీని క్లస్టర్ కీగా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే కానీ ఎందుకు తీసుకోవాలి ఇక్కడ క్లస్టర్ కీ, సో వెన్ ఎవర్ వీఆర్ లోడింగ్ ద డేటా ఇన్ టు ద మైక్రో పార్టీషన్ దట్ ఈస్ ద డేటా స్టోరేజ్ లేయర్, సో ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ మైక్రో పార్టీషన్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ మైక్రో పార్టీషన్స్ అండ్ దిస్ మెటా డేటా ఈజ్ గోయింగ్ టు బి మెయింటైన్ ఇన్ ఏ మెటా డేటా మేనేజర్ అండ్ ద డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ మైక్రో పార్టీషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ క్లస్టర్ కీ. సో మనకి ఇక్కడ క్లస్టర్ కీ అనేది డిఫైన్ చేయాలి. సో ఇక్కడ మీరు ఇక్కడ ఈ కమాండ్లో నేను ఎక్కడైనా క్లస్టర్ కీని డిఫైన్ చేయట్లేదు, అబ్జర్వ్ చేస్తారా? క్రియేట్ టేబుల్ ఈఎంపి ఐడి నెంబర్ కమా నేమ్ వేర్ క్యాక్ కమా కంట్రీ వేర్ క్యాక్. సో ఇక్కడ మనకి ఇక్కడ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ టేబుల్లో ఎక్కడైనా క్లస్టర్ కీ ఉందా అండి? క్లస్టర్ కీ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఇనే డేటాబేస్ లేయర్లో ఎలా స్టోర్ అవుతుంది? సో వెన్ యూ క్రియేట్ దిస్ టైప్ ఆఫ్ టేబుల్స్, సో బై డిఫాల్ట్ స్నోఫ్లేక్ అసైన్స్ వన్ క్లస్టర్ కీ అండ్ బేస్డ్ ఆన్ దట్ క్లస్టర్ కీ ద డేటా ఈజ్ గోయింగ్ టు బి స్టోర్డ్. సో ఇక్కడ ఏంటంటే కన క్లస్టర్ కీ ఏం తీసుకోవచ్చు, మనకి ఇక్కడ రిపిటేషన్కి వచ్చే నేమ్స్ రావాలి. సో ఐడిలో రాదు, నేమ్లో రావు. సో బై డిఫాల్ట్గా కంట్రీలో మనకు నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి దిస్ బేస్డ్ ఆన్ దిస్ క్లస్టర్ కీ ద స్నోఫ్లేక్ విల్ కన్సిడర్ దిస్
కంట్రీ యాజ్ ఏ క్లస్టర్ కి, అండ్ ఇట్ విల్ స్టోర్ ద డేటా ఇన్ ఏ మైక్రో పార్టీషన్. మైక్రో పార్టీషన్. సో వెన్ యూ రన్ దిస్ కమాండ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ చెక్ ద అథెంటికేషన్, అండ్ ఇట్ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ యాక్టివేట్ ద ఏం యాక్టివేట్ చేస్తుందండి, వర్చువల్ వేర్ హౌస్ని యాక్టివేట్ చేస్తుంది. వర్చువల్ వేర్ హౌస్ని యాక్టివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ చెక్ ద అథెంటికేషన్, అండ్ నెక్స్ట్ ఇట్ విల్ ఇన్సిస్ ద మెటా డేటా మేనేజర్ ఇన్సిస్ దట్ హౌ మెనీ పార్టీషన్ ఇట్ హ్యాస్ టు స్కాన్. సో దట్ లైక్ ఆ విధంగా మనకు డేటాను తీసుకొస్తుందండి. సో దిస్ ఈస్ ద యునిక్ ఆర్కిటెక్చర్. సో ఫైనల్గా స్నోఫ్లేక్ వస్తే కదా, దిస్ ఈస్ ద ఫైనల్ ఫ్లో ఆఫ్ ద స్నోఫ్లేక్ అండి. సో ఇప్పుడు నేను డిస్కస్ చేశాను, సో వీ హ్యావ్ ద డేటా కమ్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ డేటా బేసెస్. సో వీ హ్యావ్ ద డిఫరెంట్ డేటా సోర్సెస్. ద డేటా ఇస్ మే బి ఏ టెక్ సిఎస్వి ఫైల్స్, ఇస్ మే బి ఏ ఎక్సెల్, ఇస్ మే బి ఏ టెక్స్ట్ ఫైల్. సో ద డేటా కమ్స్ ఫ్రమ్ ద సీక్వెల్ ఆర్ ఆర్కిల్ ఆర్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆర్ ద డేటా కమ్స్ ఫ్రమ్ ద క్లౌడ్ ఆర్ ద స్నోఫ్లేక్ ఆర్ ద సేపి హానా. వీ కెన్ లోడ్ ఇట్ ఇన్ టు ద స్నోఫ్లేక్. సో స్నోఫ్లేక్ లోడ్ చేస్తా, స్నోఫ్లేక్ లో డేటాను లోడ్ చేసుకుంటున్నాం. సో ఫైనల్గా వీఆర్ ప్రాసెసింగ్ ద డేటా హియర్ ఇన్ దిస్ స్నోఫ్లేక్, అండ్ ఫైనలీ వీ విల్ గివ్ దిస్ డేటా సెట్స్ టు ద ఎవరండి, ఎవరికి ఇస్తున్నామండి, డేటా కన్జ్యూమర్స్ కి డేటాను ప్రొవైడ్ చేస్తున్నాం. ఫైనల్గా కన్జ్యూమర్స్ ఎవరండి ఇక్కడ, టాబ్లెట్ పీపుల్స్ కానీ లేదంటే పవర్ బై గైస్ కానీ లేదంటే కానీ క్లిక్ సెన్స్ లూకర్ కి మనకు ప్రొవైడ్ చేస్తున్నాం అండి. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆఫ్ ఫైనల్ స్నోఫ్లేక్. సో ఇక్కడ మనకు మెయిన్ కాన్సెప్ట్స్ ఏమొస్తాయి, టైం ట్రావెల్ ఫీచర్ వస్తుంది, అదేవిధంగా మనకి ఇక్కడ క్లోనింగ్ ఫీచర్స్ వస్తాయి, అదేవిధంగా మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తాం, ఇక్కడ ఫాస్ట్ టేబుల్ టైప్స్ యూజ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మీకు నేను ఈ ఈ ఆర్కిటెక్చర్ నేను ఇంకా మీకు చెప్పలేదండి, టుమారో విల్ డిస్కస్ దీస్ ఆర్కిటెక్చర్ అండి. దీని గురించి మనము టుమారో డిస్కస్ చేస్తాం అండి, దీంట్లో చాలా ఉంది. జస్ట్ ఐఎమ్ ఫినిషింగ్ ఓన్లీ దిస్ స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మళ్ళా నెక్స్ట్ టుమారో క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వి గో ఫర్ దిస్ ఆర్కిటెక్చర్. ఓకే అండి, సో ఫార్ ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. ఎనీవన్? ఓకే అండి, ఇవాళ క్లాస్ ఇక్కడ స్టాప్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ క్లాస్లో ఈ మళ్ళా స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ ఒకసారి డిస్కస్ చేస్తాను, అదేవిధంగా ఈ నెక్స్ట్ స్లైడ్స్ డిస్కస్ చేస్తాను అండి. సో డైలీ మనకు టైమింగ్ టోటల్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? సార్ టోటల్ డ్యూరేషన్? ఆఫ్ కోర్స్ టోటల్ డ్యూరేషన్ అండి. సో మనకి 40 క్లాసెస్ పడతాయండి ఇదంతా అయిపోయేదలకి, స్నోఫ్లేక్ అదేవిధంగా ఆ డిబిటి కంప్లీట్గా అయిపోవాలంటే కనుక ఇట్ విల్ టేక్ 40 క్లాసెస్, అండ్ తర్వాత రోడ్ మ్యాప్ నేను మీకు చెప్తాను. దిస్ ఈజ్ మై రోడ్ మ్యాప్ అండి. సో ఫస్ట్ ఒక ఫస్ట్ 1 వీక్ వీ విల్ క్రియేట్ స్నోఫ్లేక్ అకౌంట్, అండ్ వీ విల్ ప్రాక్టీస్ సీక్వెల్ కమాండ్స్ అండి. తర్వాత స్నోఫ్లేక్ వెళ్తాము. స్నోఫ్లేక్లో మనకి ఇక్కడ ఇవి ఈ ఈ కమాండ్స్, తర్వాత ఈ డేటా లోడింగ్, డేటా అన్లోడింగ్, తర్వాత స్నో పైప్స్, తర్వాత స్టేజెస్ క్రియేట్ చేయడము, తర్వాత స్ట్రీమ్స్ క్రియేట్ చేయడము, తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, తర్వాత ప్రొసీజర్స్, అదేవిధంగా డేటా గవర్నెన్స్ పాలసీస్, ఆర్ఎల్ఎస్, డైనమిక్ డేటా మాస్కింగ్, తర్వాత తర్వాత నెక్స్ట్ ఏంటంటే కన డేటా అన్లోడ్ చేయడము, తర్వాత సెమీ స్ట్రక్చర్ డేటాని ఎట్లా మనం లోడ్ చేసుకుంటున్నాం, తర్వాత సెమీ స్ట్రక్చర్ డేటాని ఎట్లా టేబులర్ రిప్రజెంటేషన్లో మనము విజువలైజ్ చేస్తాము, అవన్నీ పట్టేదానికి టైం పడుతుందండి. తర్వాత నెక్స్ట్ విగ్ మూవ్ టు ద డిబిటి అండి. ఆదిత్య గారు, మీరు ఓన్లీ స్నోఫ్లేక్ చెప్తారా, అలాంగ్ విత్ స్నోఫ్లేక్ విత్ సీక్వెల్ కూడా చెప్తారా? లైక్ చెప్తానండి, నేను అదే చెప్తానండి, ఫస్ట్ 1 వీక్ మనకి స్నోఫ్లేక్ విత్ సీక్వెల్ కూడా కవర్ చేస్తానండి, బ్రష్అప్ ఓకే చేస్తాను. ఓకే ఓకే ఎందుకంటే కన స్నోఫ్లేక్ ఎన్విరాన్మెంట్ మీకు ప్రాక్టీస్ కావాలి కదండి. ఓకే అదండి, ఎనీథింగ్ ఎల్స్ అండి?
టైమింగ్స్ ఎట్లా సార్ క్లాస్ డైలీ డైలీ సేమ్ డైలీ వన్ టైమింగ్స్ అవర్ ప్లస్ ఓన్లీ వీక్ డేస్ ఆర్ వీకెండ్స్ ఆల్సో? వీక్ డేస్ అండి, మండే టు ఫ్రైడే అండి. ఓకే, సేమ్ టైమింగ్ ఓకే, కదా సార్ సేమ్ ఆదిత్య గారు? సేమ్ టైం అండి, 8 to 9 అండి. ఓకే ఓకే, 1 hour ప్లస్. యా షూర్, యా బి షార్ప్ అయితే యా యా. అదండి. యా ఓకే అండి, గుడ్ నైట్. యా, వాట్ అబౌట్ ది, ఎట్లా రిజిస్టర్ అవ్వాలండి క్లాస్ దీనికి? అంటే ఎవరితో మాట్లాడాలి? ఏదండి పేమెంట్? పేమెంట్ పేమెంట్స్ అది గడి. మీరు వెంకట్ గారితో డిస్కస్ చేయండి. ఓకే ఓకే, షూర్ ఓకే షూర్. అండి, ఓకే, అదండి. థ్యాంక్ యూ ప్రజెంట్ ఆదిత్య యా గారు. ప్రజెంట్ అయితే కానీ మార్కెట్ బాగుందండి. యాక్చువల్గా నేను US లో ఉన్నానండి, బాగా కాల్స్ దీని మీద వస్తున్నాయి, అందుకే బికాస్ మీరు ఆఫ్. ఇంకోటి చెప్తున్నా అండి, నేను ఇంకో దీనికో చెప్పనా, ది స్నో ఫ్లేక్ తో పాటు డీబీటీ కూడా మీరు హ్యాండ్స్ ఆన్ ఉందనుకోండి, ఇంకా కాల్స్ వస్తాయండి. నేను సో అందుకే అదే స్నో ఫ్లేక్ చెప్తున్నా. విత్ డీబీటీ పెట్టానండి. యాక్చువల్లీ ఈ ప్రెసెంట్ మార్కెట్ బాగాలేదు US లో, సిచ్యువేషన్ వెరీ బ్యాడ్, ఓకే కాబట్టి పర్లేదు. పర్లేదండి, సో ఇక్కడ మన నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా వెళ్ళిపోతున్నాడు కదా బైడెన్, అవును, మార్కెట్ బాగుంటుందని. అందరూ అదే హోప్ మీద క్లాసెస్ ప్రెజెంట్ బాగాలేదని నేర్చుకుంటున్నాం ఏదో ఒకటి. ఇతోటి ఇక్కడ ఏంటంటే, బిఫోర్ కొన్ని ఒక 5 ఇయర్స్ బ్యాక్ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్ కంప్లీట్. అసలు ఈవెన్ చాలా సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది అన్నమాట ఇక్కడ. అవునవునండి. కాల్స్ ఈవెన్ వస్తున్నాయి స్నోఫ్లేక్ మీద ఇప్పుడు ఇంత టఫ్ టైంలో కూడా. కాల్స్ కాకపోతే ఏంటంటే, బీభత్సంగా ఉన్నాయండి. వీళ్ళు ఇవి అడుగుతున్నారండి, ఆర్కిటెక్ట్ అడుగుతున్నారు, స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ విత్ డేటాబేస్ అండ్ ఇన్ఫర్మాటిక్ అడుగుతున్నారు అలాంగ్ విత్. సో కరెంట్ టూల్ ఇన్ఫర్మాటిక్ ఎక్కువ వాడుతున్నట్టున్నారు, స్నోఫ్లేక్ విత్ ఇన్ఫర్మాటిక్ అడుగుతున్నారు అనమాట. రీసెంట్గా ఒక పొజిషన్ పడింది దాని మీద. సో నాకు అర్థమైంది ఏంటంటే, స్నోఫ్లేక్ బాగానే వస్తున్నాయి కాల్స్ ఇక్కడ. స్నోఫ్లేక్ బాగున్నాయండి కాల్స్. యా యా యా, అవునండి, ఇన్ఫర్మాటిక్గా చెప్తారా సార్ మీరు? లేదండి ఓకే ఓకే, లేదండి. యా థ్యాంక్ యూ ఆదిత్య గారు, ఓకే అండి, థ్యాంక్ సీ యూ యూ అండి, గుడ్. టుమారో. యా. యా ష్యూర్ అండి, థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్. యా గుడ్ నైట్, బాయ్.